వెల్కమ్ టు ఐరిష్ మీడియా. ఈరోజు వార్తల విశేషాలు, వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికలు తీసుకున్నట్లయితే, మంటలు రేపిన అగ్నిపథ్, బీహార్లోని సారణ్ జిల్లా చాప్రా రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు నిలిపిపెట్టడంతో ఆహుతి అవుతున్న రైలు, పలు రాష్ట్రాల్లో నిరసన విలువ, బీహార్లో 5 రైళ్లకు నిప్పు, యూపీ హర్యానాలోనూ చెల్లైన హింస, ప్రభుత్వ ప్రైవేట్ వాహనాల ధ్వంసం, పథకంపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాల ధ్వజం, సైన్యం బలోపేతానికి తెచ్చామన్న కేంద్రం. నిన్న జరిగినటువంటి అగ్ని వీర్ అనే పథకంపై కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి వాటిని దేశవ్యాప్తంగా నిరసిస్తూ యువకులు, ఉద్యోగార్థులు అందరూ కూడా నిరసన విలువ వెలువెత్తడంతో దీనిపై ఈ పథకం వద్దని చెప్పి యువకులందరూ ఆందోళన పడబెట్టినటువంటి దృశ్యం ఇది. సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై గురువారం దేశం బగ్గుమంది. 4 ఏళ్ల తర్వాత 75% మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాలు యువత ఆందోళన వృత్తి చేపట్టింది. ఇవి కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. బీహార్లో 5 రైళ్లకు ఆందోళనకారులు నిప్పిపెట్టారు. వివిధ రాష్ట్రాల్లో రైలు వ్యవస్థలు ధ్వంసమయ్యాయి, బస్సులు అద్దలు పల్లాయని చెప్పి ఇక్కడ అగ్నిపథ్ పథకం అనేది సైన్యంలో అది కుదరని వ్యవహారమని, దాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రతిపక్షాలతో సహా ఉద్యోగ యువకులందరూ కూడా వాటిని నిరసిస్తూ ఆందోళన పాటుపెట్టిన విషయం. ఇలాగైతేనే స్థానికత, 1 నుంచి 7 వరకు తెలంగాణలో ఎక్కడ చదివినా, లేదా 4 నుంచి 7 వరకు రాష్ట్రంలోని ఒకే ప్రాంతంలో చదివినా స్థానికత గుర్తింపు లభిస్తుందని చెప్పి ఇక్కడ ఒకటి తెలియజేసడం జరిగింది. అడ్డగోలకు అడ్డుకట, ప్రైవేట్ వైద్యంలో రుసుముల నియంత్రణకు జీవో జారీ, వైద్యశాఖ మార్గదర్శకాలు. అద్దె రోగుల అతిథి అధ్యాపకులు, అద్దె రోగులు అతిథి అధ్యాపకులు ఆరకొరగా పరీక్షలు, శస్త్రచికిత్సలు, వైద్య విద్యార్థులకు దక్కని అనుభవపూర్వక శిక్షణ, కొన్ని కళాశాలలో గాడి తప్పిన బోధన, వైద్య కమిషన్ ధోరణి ప్రశ్నార్థకం, ముందు అనుమతులు తర్వాత తనిఖీలతో రోడ్డున పడ్డ విద్యార్థులు. ఇది ప్రైవేటు వైద్య రంగంలో, వైద్య కళాశాలలో జరుగుతున్నటువంటి వైద్య బోధనకు సంబంధించినటువంటి, వైద్య విద్య బోధనకు సంబంధించినటువంటి వివరాలు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలో నిబంధనలను పూర్తిగా గాడి వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఆచార్యులు కాగితాలపై మాత్రమే కనిపిస్తున్నారు. కళాశాలలకు ఏ రోజు రాకపోయినా ఆచార్య జాబితాలో మాత్రం కొందరు పేర్లు ఉంటున్నాయి. కళాశాలలు వారి సర్టిఫికెట్లను మాత్రం వాడుకుంటున్నాయి. పైగా కొందరు విభాగాధిపతులుగా కూడా కొనసాగుతున్నారు. ప్రైవేట్ కళాశాలలో బోధన చేయాల్సిన సమయం కార్పొరేట్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. ఎప్పుడైనా జాతీయ వైద్య కమిషన్ తనిఖీ బృందం వస్తే మాత్రం అప్పుడు ముందుగానే హాజరవుతున్నారని చెప్పి ఇక్కడ అద్దె రోగులు అతిథి అధ్యాపకులు ప్రైవేట్ కళాశాలలో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రోగుల సంఖ్య పూర్తిగా తక్కువ ఉంటుంది. అధ్యాపకులు కూడా వాళ్ళు వైద్య కమిషన్ ఎప్పుడైతే ఆ తనిఖీకి వస్తున్న సమయంలోనే ముందుగా తెలుసుకొని వాళ్ళని అక్కడ ప్రజెంట్ చేసి తర్వాత వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ దానికి సంబంధించిన పరిమితులు అనుమతులు తెచ్చుకొని ఈ విధంగా వైద్య విద్యా బోధన చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది. ఒక ప్రైవేట్ వైద్య కళాశాల 150 మంది వైద్య విద్యార్థులు తొలి ఏడాది చదువుకుంటున్నారు. ఇక్కడ అధ్యాపకుల కొరత 59.3%, రెసిడెంట్ వైద్యులు ట్యూటర్ల కొరత 23.45%, పడకలో చికిత్స పొందుతున్న రోగుల శాతం 11.97%. కనీసం 1200 మందిని చూడాల్సిన చోట కేవలం 600 మందికే ఓపీ సేవలు అందుతున్నాయి.
అత్యవసర వైద్య సేవ విభాగంలో కేవలం ముగ్గురు అంటే ముగ్గురే రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక రేడియాలజీ నిర్ధారణ పరీక్షలు అయితే నామ మాత్రమే. ఎన్ని లోపాలతో వైద్య విద్యార్థులకు సరైన బోధన ఎలా లభిస్తుందని చెప్పి ఇక్కడ ప్రైవేట్ వైద్య విద్యాశాఖలో విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి లోపాలు ఇవి. తనిఖీ బృందాలకు అమ్యామ్యాలు. వైద్య కళాశాలలు నిబంధనల మేరకు పనిచేస్తున్నాయా లేవా అని పరిశీలించేందుకు తనిఖీ బృందాలను జాతీయ వైద్య కమిషన్ ఎప్పటికప్పుడు పంపిస్తుంటుంది. కొందరు తనిఖీ అధికారులను కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలో బుట్టలు వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పై స్థాయిలోనే సంబంధాలు పెట్టుకుని ఏ రోజు పరిశీలనకు వస్తున్నారో ముందే తెలుసుకుంటున్నారు. పరిశీలన రోజున అద్దె రోగులను తాత్కాలిక ప్రతిపాదికన బస్సులో తెచ్చుకొని పడకలు నింపుతారు. తనిఖీ బృందాలకు భారీగా ముట్ట చెప్తున్నట్లుగా ఆరోపణలు ఉప్పుమంటున్నాయని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది. ప్రైవేట్ వైద్య కళాశాలలో రోగులు కూడా సరిగా లేకపోతూ ఎప్పుడైతే తనిఖీ బృందాలు వస్తున్నాయో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది రోగులను అద్దెకు తెచ్చుకొని ఆ సమయంలో వారి హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని తనిఖీ బృందాలు వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు పంపించే పరిస్థితి కొనసాగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికే మన తెలంగాణలో చాలా ప్రైవేట్ వైద్య కళాశాలలో ఈ పరిస్థితి నెలకొని ఉన్నది, అది మనందరికీ తెలిసిన విషయమే. భారత్పై సైబర్ దాడులు. ప్రభుత్వ ప్రైవేట్ వెబ్సైట్లపై విసుగుపడిన హ్యాకర్లు. 6 రోజుల్లో సుమారు 1400 సైట్ల హ్యాకింగ్, రాష్ట్రాలను అప్రమత్తం చేసి కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా అనేక సైబర్ మూటలు మన దేశానికి చెందిన వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్నాయి. గడిచిన 6 రోజుల్లో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు చెందిన 1400 వరకు వెబ్సైట్లు హ్యాకింగ్ గురయ్యాయి. భాజపా మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుల్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా సైబర్ మూటలు ఈ చర్యకు పాల్పడుతున్నాయని చెప్పి ఇక్కడ వెలువడిన ఒకటి వార్త విశేషం. 3వ రోజు విద్యార్థుల పోరు. బాసరా ఆర్టీయూ చేతిలో కొనసాగిన నిరసన. త్రాగునీరు విద్యుత్ నిలిపివేసిన అధికారులు, డైరెక్టర్ నియామకం, ఆరోగ్యం జాగ్రత్త అంటూ విద్యార్థులకు గవర్నర్ తమిళిసై చేసినటువంటి ట్వీట్ కొడు. 6 ఏళ్లలో 81.48% పెరిగిన రుణభారం. దీర్ఘకాల అప్పుల వైపే రాష్ట్రాల ముగ్గు. తీర్చాల్సిన సగటు కాలపరిమితి తెలంగాణకు 15 నుంచి 11 సంవత్సరాలు, ఏపీకి 7 నుంచి 59 ఏళ్ళు. ఐసీఆర్ఏ సంస్థ వెల్లడి. ఇంకో వార్త. నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్. ఎన్నికల వరకు బాధ్యతలు. ఎమ్మెల్యేలతో సమన్వయం. తెరాస అధిష్టానం వీక్షణ. పెరుగుతున్న కోవిడ్ దేశంలో ఒక్కరోజే 12,200 కేసులు అని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది. ఇది ఈనాడు దినపత్రిక ప్రధాన వార్త విశేషాలు. తర్వాత దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, అధర్మ నిర్ణయం. దేశంలో అగ్రజాలలు. ఇదా మన ద్వారతం. సాయుధ పథకాల్లో అగ్ని పథకాన్ని వ్యతిరేకిస్తూ బీహార్లోని గోపాల్గంజ్లో గురువారం యువకులు పెట్టిన నిప్పుతో దహనమవుతున్న రైలు బోగి అని ఇక్కడ ఒక వార్త వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలకు వస్తే, అగ్నిపథంపై భగ్గుమన్న భారతం. ఓవైపు ఆజాదీ అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం, మరోవైపు ఇంట బయట పెను వివాదాల అశాంతి కలవలతో దేశం అటుడుతున్నది. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో భారత్ పరువు మంట కలుస్తున్నాయి. సన్నిహిత వ్యాపారవేత్తల ప్రయోజనాలు కాపాడటానికి మోదీ సర్కార్ దుందుకు పనులు దేశానికి తలవంపులు తెస్తున్నవని ఇప్పటి అగ్ని పథకంపై సంబంధించినటువంటి వార్త వ్యతిరేకిస్తున్నటువంటి దృశ్యాలు. వివాదంలో వ్యవసాయం, రైతులు ఆందోళన. అమ్మకాన్ని ప్రభుత్వ రంగం, ఉద్యోగులు సంక్షోభం. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, విపక్షాల నేతలపై దాడులు. న్యాయవ్యవస్థపై పరోక్ష దాడి. కోర్టులను ప్రభావితం చేసే నీతి. అదాలత్ను ధిక్కరించి శాసన వ్యవస్థ బుల్డోజర్ న్యాయం. భయంకరమైన ధరలు, దేశ ప్రజల అహంకారాలు. పతనావసులు ఆర్థికం, రూపాయి పతనం, పెరిగిన ద్రవ్యోల్బణం. మనం ఎటువైపు పోతున్నాము, మనకు
ఏంటి దురవస్థ అని చెప్పి ఇక్కడ ఒక వార్త మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ రకాల వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ వెలువడింది. దీనికి సంబంధించి అగ్ని పథకంపై బొగ్మన భారతం, దేశమంతా ఆర్మీ ఉద్యోగార్థులు నిరసన జ్వాల, భవిష్యత్తుకు భరోసా కల్పించిన స్కీమ్ కన్నెర్రా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు, 10 రాష్ట్రాల్లో నిరసనలు, రైళ్లు దగ్ధం, రోడ్లు దిగ్బంధం, బీహార్లో 3 రైళ్లతో పాటు బస్సులకు నిప్పు, పోలీసులు లాఠీచార్జి, బాసువాయు గోళాలు ప్రయోగం, వెనుక తగ్గిన యువత, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు, స్కీమ్ వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వెల్లడి. ఇది అగ్ని పథకంపై నిన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకంపై వ్యతిరేకిస్తున్నటువంటి దృశ్యం. ఆ గట్టు నుండే దొంగ, మా గట్టుకు వస్తే దొర, బీజేపీలో చేరితే చాలు మరక మాయం, బీజేపీని ఎదిరిస్తే ఐటీ, ఈడీ, సిబిఐ వేదికలు కండవ కప్పుగానే సోదాల విచారణలు బంద్, ఎన్నికలయ్యే రాష్ట్రాల్లో దాడులతో అడావిడి, రాజకీయ లబ్ధికి విచారణ సంస్థల దుర్వినియోగం, జేబు సంస్థలుగా మార్చేసిన మోదీ, అమిత్ షా, విపక్ష నేతల టార్గెట్ లొంగితే బురు బారాకూన్ మా అని ఇక్కడ బీజేపీలో చేరితే ఏ సమస్యలు ఉండవు, చేరుకుంటే మాత్రం విపక్ష నేతలపై ఐటీ ఈడీ దాడులు చేసి అనేక విధాలుగా వేధిస్తున్నామని చెప్పి ఇక్కడ ఓ వార్త వెలువడింది. 40 టన్నుల జనరేటర్, యాదాద్రి థర్మల్ 2వ ప్లాంట్లో విజయవంతంగా బిగింపు, పర్యవేక్షించిన సిఎండి ప్రభాకర్ రావు 2వ యూనిట్కు 450 టన్నుల జనరేటర్ రోటర్ను ప్రేర్ సాయంతో అమరుతున్న ఇంజనీర్లు సంబంధించినటువంటి దృశ్యం ఇక్కడ ఉంది. న్యాయాన్ని బుల్డోజ్ చేయవద్దు, ఇళ్ళ కూర్చిపోతే తగదు, చట్టాల ప్రకారం చేయండి, కక్ష సాధింపు వద్దు. యూపీలో బుల్డోజర్లతో ఇళ్ళ కూర్చిపోతేపై సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి దృశ్యం ఇది. ఇది కేవలం నిరుడు తిరిగిన లెక్క. స్విస్ బ్యాంకులో భారీగా డిపాజిట్లు, 14 సంవత్సరాల గరిష్టానికి చేరిక, ఆ ఖాతాల్లో మన డబ్బు 30,000 కోట్లు, స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ఎక్కేది. బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులో మూలుగుతున్న 1,00,000 కోట్ల నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల చొప్పున జమ చేస్తాం, దేశంలో నల్లధనమే లేకుండా చేస్తామని చెప్పి జనవరి 9, 2014లో ఓ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రసంగం ఇది. ప్రధాని వాగ్దానం బూటకమని స్పష్టమైంది. నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చే మాట దేవుడరు. అదే స్విస్ బ్యాంకులో మన వాళ్ళ నల్లధనం నిరుడు 1 ఏడాది 50% పెరిగి 30,000 కోట్లకు చేరుకున్నది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గణాంకాలతో విషయం వెల్లడైందని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది. ఇది నమస్తే తెలంగాణలోని ప్రధాన వార్తా విశేషాలు. తర్వాత సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, బాసరలో ఆందోళన ట్రిపుల్, 3వ రోజు విద్యార్థుల ఆందోళన, సీఎం లేదా కేటీఆర్ రావాలని వినతి, సంఘీభావంగా వచ్చిన సిపిఐ నేత నారాయణ అరెస్టు, ట్విట్టర్లో స్పందించిన గవర్నర్ తమిళసై. ఇంతవరకు ప్రభుత్వ పరంగా మాత్రం అది కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కానీ ఈ భాష సంబంధించినటువంటి విద్యార్థుల సమస్యపై ఇంతవరకు స్పందించలేదు. వారు 3వ రోజు ఆందోళన విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని స్నేహితుడు లైంగిక దాడి. జూబ్లీస్ నుండి ఓ పబ్లో పార్టీ చేసుకున్న స్నేహితుడు డ్రాప్ చేస్తామంటూ అర్ధరాత్రి యువతి ఇంటికి, తెల్లవారుజామున యువకుడి అఘాయిత్యం అని చెప్పి మళ్ళా 2వసారి కూడా ఇలా రోజు రోజుకు ఈ అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం పోలీసులు ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఒకే చికిత్స, ఒకే ఫీజు, కేంద్ర ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు తెలంగాణ ఓకే. ఏకీకృత ఆరోగ్య వ్యవస్థ అమలుకు శ్రీకారం, రాష్ట్ర ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ గెజిటెడ్ విడుదల, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటిలో ఒకే రకమైన వైద్యం, అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్థాయిల వారిగా ఒకే రోజు ఒకే ఫీజు,
ఇష్టారాజ్యంగా వైద్య ఫీజుల వసూలుకు చెక్కు. ఎప్పటికప్పుడు ఫీజుల ఖరారు చికిత్స విధానంపై మార్గదర్శకాలు నిబంధనల అమలుకు స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు. ఇది ఒకే చికిత్స ఒకే ఫీజు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తెలంగాణ కూడా దాన్ని సమర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా వారు కేంద్ర ప్రభుత్వం యొక్క వారిని ఒప్పుకుందాం ఒప్పుకుంటామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించినటువంటి ఒక వార్త ఇది. ప్రస్తుతం ఆసుపత్రులు డాక్టర్ తమకు తెలిసిన వైద్యం చేస్తుండగా ఫీజుల వసూలులో ఏ విధమైన నియంత్రణ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పెట్టబడింది. 3035 రకాల రోగాలు వైద్య సేవలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిపుణులతో చర్చించి వాటి ఫీజులను ఖరారు చేస్తారు, కాలానుగుణంగా సవరిస్తారు. దేశవ్యాప్తంగా కనిష్ట గరిష్ట ఫీజులను నిర్ధారిస్తారు. అదే సమయంలో 21 రకాల విభాగాలకు సంబంధించిన వ్యాధులకు వైద్యం ఎలా చేయాలో కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తారు. ఆసుపత్రుల వద్ద చికిత్సలకు వసూలు చేసే ఫీజుల పట్టికను విధిగా ప్రదర్శించాలని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ట్రస్ట్ కార్పొరేషన్ స్థానిక సంస్థలున్న ఆసుపత్రులు నర్సింగ్ హోమ్లతో పాటు చివరికి ఒకే ఒక డాక్టర్ ఉన్న క్లినికల్ సైతం ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి. అల్లోపతి ఆయుష్ డెంటల్ వైద్యం కూడా దీని పరిధిలోనే ఉంటుంది. ఆర్మీకి సంబంధించిన ఆసుపత్రులకు మాత్రం ఈ నిబంధనలు వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన చికిత్స ఒకే రకమైన వైద్య ఫీజులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్టర్ మరియు నియంత్రణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ రూల్స్ గెజెట్ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏకీకృత ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం జరిగింది. కానీ ఇది అమలు అయ్యే విధానంలో మాత్రం 100% లోపాలు ఉన్నాయనేది వాస్తవం. ఇది ఈ విధానాన్ని కనుక ప్రభుత్వం 100% పర్యవేక్షణలో జరిగితే మాత్రం సామాన్యునికి న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. కానీ ఈ వ్యవస్థలో అది జరుగుతుందనే నమ్మకం మాత్రం లేదు. ఏకగ్రీవమా ఎన్నిక వేడెత్తున రాష్ట్రపతి ఎన్నిక అమృతోత్సవ బీజేపీ ఏకగ్రీవ మంత్రం. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పిలుపు. అగ్రనేతలు రంగంలోకి దిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం డౌటే. ఈ ప్రయత్నం ఫలితం ఉంటే ముస్లిం లేదా మహిళా అభ్యర్థి బరిలో దింపుకున్న కమలదళం అని చెప్పి ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి వార్త వెలువడింది. అది ఏకగ్రీవం చేయాలని చెప్పి ప్రతినిధులు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు మాతో కలిసి వస్తాయనే డౌట్ మాత్రం వ్యక్తమవుతుంది. రాజుకున్న ముట్టడి. గురువారం ఖైరతాబాద్ చౌరాస్తాలో ఓ ద్విచక్ర వాహనానికి నిప్పంటించి నినాదాలు చేస్తున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, ఇది కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అటుపోయిన ఖైరతాబాద్ చౌరస్తా 5:30 రాజ్భవన్ గేటు ముందు ఒక బైఠాయించిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, నేతల వాగ్వాదం, తోపులాట, లాఠీచార్జ్, పలువురికి గాయాలు. బైకును దగ్ధం చేసి బస్సు అద్దాలు పోయి దర్శనం చేసిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి, బట్టి, శ్రీధర్బాబు, మహేశ్వర్ రెడ్డి, అంజన్, జగ్గారెడ్డి తదితరుల అరెస్టు. ఎన్నికల ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి కేసు నమోదని చెప్పి ఇక్కడ నిన్న రాజీవ్ గాంధీ అక్కడ ఢిల్లీలో ఆయనపై వచ్చినటువంటి వివిధ రకాల నేరాలకు సంబంధించి విచారణ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్భవన్ ముట్టడి చేసిన సందర్భంగా జరిగినటువంటి విధ్వంసం. ఇది సాక్షి దినపత్రిక ప్రధాన వార్తా విశేషాలు. పత్రిక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్ బగ్గు సోనియా రావుల్పై ఈడీ విచారణను నిరసిస్తూ రాజ్భవన్ ముట్టడికి రాష్ట్ర పార్టీ నేతల యత్నం. భారీ ఎత్తున తరలి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఖైరతాబాద్లో రేవంత్, జగ్గారెడ్డి, బట్టి బైఠాయింపు, గవర్నర్ నివాసం వైపు వెళ్లకుండా పోలీసులు అటగింతారు. బారికేడ్ దాటి రాజ్భవన్ వైపు కీలక నేతలు, ఎస్ఐ కాలర్ పట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి రేణుక, ద్విచక్ర వాహనానికి యువజన కాంగ్రెస్ నేతల నింపు,
आरटीसी बस अदाल पगलगोटी पै पैकी पैकेकी निनादालु पोलीस लाठीचार्जी पलूर कार्यकर्ता गायालु 18 जिल्ला केंद्रालु निरसन पीसीसी देव चीफ रेवंत सोपुरंलो जरिगिन जिरिगिन जग्गारेड्डी चौक अनि चेप्पि इक्कड कांग्रेस अधिनेत्री सोनिया गांधी राहुल गांधी पै ईडी चेसिनटुवंटि दर्याप्त संबंधी राष्ट्रीय कांग्रेस पार्टी अनेक रकल निरसन चित्री अन्नी ओर एजेएल यंग इंडिया को आये आध्र्यन आस्तु बदली आवादेवी तक ईडी की राहुल वार्ता अभी कटकल खंड कांग्रेस ईडी कटड़ चेयर डिमांड कांग्रेस आंदोलन राहुल विज्ञप्ति तो नवर विचारण सोमवार की वायदान चेपी राहुल गांधी पै ईडी संबंध वार्ता विशेष अग्निपथ सेवल निरुद्योग आंदोलन हिंसात्मक रैल नि बस दग्धम बीहार बीजेपी कार्यलय पर दाड़ आ पार्टी एमएलए सह ईदर की गाया हरियाणा पुलिस वाहन ध्वंसम ढिल्ली यूपी राजस्थान आंदोलन 34 रैल रद्द मोरू 9 मध्य निपेत इंको 72 रैल आलस्य पैन देश भद्रता पैन कपूर्ता कांग्रेस पथका रद्द चेयर लेफ्ट पार्टी निरुद्योग सहना की अग्निपरीक्ष रावि अग्निपथ संबंधी पथका पूर्ति रद्द चेयर विपक्ष निरुद्योग तीव्रम आंदोलन कार्यक्रम विवाद साई पल्ल काश्मीर पंडित ऊतकोत को गोपल गोवर तरली वारी पै दाड़ की तेड़ एमटे प्रश्न आम पै पोल को फिर चर्य को बजरंग दल डिमांड इक साई पल्ल वाक्य पै बजरंग दल बीजेपी आंदोलन పెరుగుతున్న కేసులు దేశవ్యాప్తంగా 12213 రాష్ట్రంలో 285 కరోనా కేసులు ఆంటోని పాస్కి పాజిటివ్ ఇది కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నట్టు ఇక్కడ ప్రభుత్వపరమైనటువంటి వార్తలు వెలువడి ఎస్టీ బాలికపై పలుమార్లు అత్యాచారం విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులు గర్భం దాటిస్తే బెదిరించి అబార్షన్ జోహర్ నగర్లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు ప్రగతి నగర్లో గుజరాతీ మహిళపై లైంగిక దాడిని తిరిగి మళ్ళీ రోజు రోజుకు ఈ కేసులు జరుగుతూనే ఉన్నాయి చర్యలు మాత్రం తీసుకోవడంలో పోలీసు వ్యవస్థ తీవ్రమైనగా విఫలమైందని చెప్పవచ్చు అప్పులు తీర్చలేక ఆయువు తీసుకున్నారు నల్గొండ వరంగల్ సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు అన్నదాతల బలవన్ మరణం పెద్దవూర గీసుకొండ బోయినపల్లి తొలకరితో ఉత్సవం ఉరకలెత్తేసిన సమయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంటలకు అనువైన కాలంలో సాగు సమయత కావాల్సిన వారు అప్లో గుర్కుపోయి బలవంతంగా మరణాలు తీసుకుంటున్నారు నల్గొండ వరంగల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు అన్నదాతలు బలవన్ పాల్పడ్డారు నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తండకు చెందిన పాల్తి సుబ్బ 50 సంవత్సరాలు అప్పులు చేసి తనకున్న 3 ఎకరాల భూమితో పాటు మరో 5 ఎకరాలకు సంబంధించి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు అప్పులు బాధలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి దృశ్యాలు దమ్ముంటే వయసులా పాలించు ఖమ్మంలో వయసు శర్మిల బహిరంగ సభలో హాజరైన జనం కరెంటు బస్ ఛార్జీలు పెంచకుండా 5 ఏళ్ళు పాలించారు ఒకేసారి రుణమాఫీ చేశారు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు నువ్వు మునగడివి నీ మంత్రులు రౌడీలు సీఎం కేసీఆర్ పై శర్మిల నిప్పులు పువ్వాడ కబ్జాతో కబ్జాపూర్ అని ఆరోపణ ఇది నిన్న ఖమ్మంలో వయసు శర్మిల చేసినటువంటి
సభలో ప్రసంగిస్తున్నటువంటి దృశ్యం ఇది. విద్యుత్ పంపిణీలో లైసెన్స్ రాజ్ రద్దు, డీలైసింగ్ కోసం విద్యుత్ సవరణ చట్టం, డిస్కమ్ నేపథ్య వ్యవస్థలు భారీ మార్పులు, ప్రైవేట్ పంపిణీదారులకు అనుమతులు, నామమాత్ర కారణ ఈఆర్సి, పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో బిల్లు, విద్యుత్ రంగంలో పోటీని ప్రోత్సహించడానికే వెల్లడించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, చట్టంగా మారితే వినియోగదారులకు ఛాయిస్, వచ్చిన కంపెనీ నచ్చిన కంపెనీ నుంచి కరెంటు తీసుకోవచ్చు, డిస్కమ్లు జనకోలు నిర్వీర్యమయ్యే అవకాశం అని చెప్పి విద్యుత్ పంపిణీలో లైసెన్స్ రాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తున్నది. దీనికి సంబంధించిన వార్త స్టాప్ అదాని, శ్రీలంకలో వెతిన ఎగిసిన ఉద్యమం, మున్నూరులో అదాని పవన్ విద్యుత్ ప్రాజెక్టు ప్రధాని మోడీ ఒత్తిడితోనే రాజపక్ష ఇచ్చారు, వెల్లడించిన శ్రీలంక సిఇబి చైర్మన్, ఆ తర్వాత 10 నుంచి తొలగింపు, కొరంబోలో భారీ నిరసన ప్రదర్శనలు, ఇది నిరుత్సాహపరిచే ఆరోపణ అదాని గ్రూప్. మోదీ విదేశ యాత్రలన్నీ అదాని అంబానీల కోసమే, సోషల్ మీడియాలో చుట్టా విప్పిన నెటిజన్లు ప్రధాని మోదీ నోరు మెదపరందుకని కేటీఆర్ చేసినటువంటి వాక్య ఇది. స్టాప్ ఆదాని, శ్రీలంకలో వచ్చిన నిరసన ఉద్యమం అని చెప్పి ఇక్కడ స్టాప్ ఆదాని అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆదాని గ్రూప్ సంస్థ శ్రీలంకలో కూడా అక్కడ వెళ్ళవడంతో అక్కడ మొత్తం ఈ శ్రీలంకలో మొత్తం ప్రభుత్వ పరంగా శ్రీలంక మొత్తం ఆగం కావడానికి ఆదాని గ్రూపే అని చెప్పి అక్కడ విద్యుత్ సంస్థతో పాటుగా అనేక రకాల సంస్థలు ఆదాని గ్రూప్ వాళ్ళ ద్వారా అక్కడ మొత్తం పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఆదాని గ్రూప్ అయితే ఏర్పరిచిందని చెప్పి దానికి సంబంధించి స్టాప్ ఆదా అని చెప్పి ఆదాని గ్రూప్ సంస్థలు కూడా మా దేశంలో వద్దని చెప్పి ఆ దేశంలోని అంతా అన్ని రకాల ప్రజలు నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యం ఇది. విద్యుత్ రంగంతో పాటుగా దేశంలోని మొత్తం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కారణం ఆదాని గ్రూప్. అనేక పెట్రోల్ కానీ డీజిల్ కానీ అనేక రకాల సంస్థలు ఆదాని గ్రూప్ వాళ్లకు ఇవ్వటం వల్ల మొత్తం దేశంలోని ఆర్థిక వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయి దేశమే అధోగతిపాలు కావాల్సిన పరిస్థితి ఈ ఆదాని గ్రూప్ ద్వారా ఏర్పడిందని చెప్పి దీనికి కారణం ప్రధాని మోడీ అని చెప్పి దానికి సంబంధించిన ఏ సంస్థ కూడా మా దేశంలో ఉందని చెప్పి అక్కడ ప్రజలందరూ నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యం ఇది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు. తిరిగి చెప్పదలుచుకుందాం. నమస్తే.